జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి. ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో. ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని. మనకి రాజధాని లేకుండా విభజన జరిగి, సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి, ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి. కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాం. ప్రభుత్వం వచ్చింది ఆ రోజున. దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, 2019లో అది ముందుకు తీసుకెళ్లేకపోయాం. ఆ తీసుకెళ్లలేని లోటు, దాని తాలూకు రియాక్షన్ జగన్, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవజ్ఞులు రాజకీయాలకు కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి, నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేల్ని మార్చారు, ఇంకొక 80 మంది మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేని మారుస్తున్నారని వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. నిజంగా ఒక బలమైన ఆధిక్యతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి, ప్రజలకి, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు. ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను, మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి, ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి, మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి, ఎవరు ఒక మాట అనకూడదు, ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా. నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు?